శ్రీ వెంకటాద్రి నిలయ కమలా కాముఖ కుమాన్ అభంగుర విభూతిర్ణస్తరంగయతు మంగళం. ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు జూన్ నెల 1వ తేదీ 2024 శనివారం, శ్రీ క్రోధినామ సంవత్సరం, వైశాఖ మాసం కొనసాగుతూనే ఉంది. ఈరోజు తిది నవమి ఉన్నది, నక్షత్రం ఉత్తర భాద్ర ఉన్నది. ఈరోజు శనివారం కావున శనీశ్వరుని యొక్క ప్రభావం ఉంటుంది. అన్ని రాసుల వారి మీద కూడా ఈరోజు సామాన్యమైనటువంటి పనులకే అనుకూలంగా ఉన్నది, రోజువారీ పనులకు మాత్రమే అనుకూలంగా ఉన్నది. ఏ విధమైనటువంటి శుభముహూర్తములు లేవు, వివాహాది ముహూర్తాలు అయితే ఏమీ లేవు. ఈరోజు శనివారం కావున మేషము నుండి మీనం వరకు 12 రాసుల వారి మీద కూడాను శనిగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. ఈ శనీశ్వరుని యొక్క అధిష్టాన దైవం భోళాశంకరుడే. ఈ భోళాశంకరుని యొక్క కృపా కటాక్షం అందరి మీద ఉండాలి. అంటే ఈ శనీశ్వరుని అధిష్టాన దైవం భోళాశంకరుడు. శనివారం పుట్టినటువంటి వారికి మరి ఓ ఉద్యోగం ఆలస్యం అవుతుందా, వివాహం ఆలస్యం అవుతుందా, సంతానం ఆలస్యం అవుతుందా? అయితే పార్వతి పరమేశ్వరుడను ఆరాధించడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు దక్కుతాయి. శనీశ్వరుని అధిష్టాన దైవమే భోళాశంకరుడు. శనివారం పుట్టినటువంటి వారు అన్నింటా సక్సెస్ అవ్వాలి అంటే, ఉద్యోగంలో కానీ వివాహంలో కానీ ఎక్కడైనా మీరు సక్సెస్ అవ్వాలి అంటే, ఈ శనివారం రోజున శనీశ్వరుని అధిష్టాన దైవం భోళాశంకరుని మనం ధ్యానించుకోవాలి. నమ శివాయ, నమ శివాయ, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ, త్రయంబకాయ, త్రిపురంతకాయ, త్రికాలగ్నికాలాయ, కాళాగ్ని రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్ మహాదేవాయ నమ అనేటువంటి నమక చమకాలతో శివారాధన చేసేటువంటి వారికి అన్నింటా సక్సెస్ రేట్ ఉంటుంది. ఈ శనివారం పుట్టినటువంటి వారికి మరి శనివారం పుట్టినటువంటి వాళ్ళు మంచి పోలీస్ జాబ్లో, గవర్నమెంట్ జాబ్లో, మంచి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ జాబ్లో సెటిల్ అవ్వాలి అంటే కూడాను శివారాధనే వేరకు మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. మరి శనివారం పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ అంతా కూడాను శనీశ్వరుని యొక్క 30 ఇయర్స్ ప్రభావాన్ని చూపిస్తుంది అంటాం కదా. మరి ఆ ప్రభావం ఉంటే శనివారం పుట్టిన వాళ్ళకి వివాహం ఆలస్యమవుతుంది, ఉద్యోగం ఆలస్యమవుతుంది, ఏ వ్యాపారంలో కూడా నష్టాలే మనం చూస్తూ ఉంటాం. మరి ఈ మన టెక్నిక్ మనం తెలుసుకోవాలండి. ప్రేక్షకులంతా కూడాను ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి వారు మీరు గమనించండి, శనివారం పుట్టినటువంటి వాళ్ళలో చాలామందిలో 30 ఇయర్స్ వరకు ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. మరి ఆ ప్రభావాన్ని మనం తెలుసుకొని చేయాల్సిందేంటి, శనివారం పుట్టినటువంటి వాళ్ళు నల్ల గండు చీమలకు పంచదార దానంగా ఇవ్వడం వలన అనుకూలమైనటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే శనివారం పుట్టినటువంటి వాళ్ళకి శీఘ్రగతిన వివాహం కావాలి అంటే మినప గారెలను వృద్ధులకు అలాగే వికలాంగులకు దానంగా ఇవ్వాలి. ఎవరు తీసుకోరనుకోండి, నదీ ప్రవాహంలోనే గారెలు చేసి ఆ ప్రవాహంలో వేసినట్లయితే కూడాను అక్కడ ఉండేటువంటి ఆ జలప్రాణుల స్పర్శ మాత్రం చేత కూడాను ఆ గ్రహ దోషం అనేది తొలగిపోతూ ఉంటుంది. మరి ఇవ్వండి ఈ యొక్క శనివారం జన్మించినటువంటి వారు పాటించాల్సినటువంటి టెక్నిక్స్. మరి ఇక శనివారం యొక్క ప్రభావం అందరి మీద శుభ సూచకం కలగాలి అంటే, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తండ సంభూతం తమ్రభావిష్యనైశ్వరం అని 19,000 సార్లు ఇప్పుడు చెప్పినటువంటి ధ్యాన శ్లోకాన్ని పఠించాలి. అలాగే ఈ కలియుగానికి శనీశ్వరుడు ఎవరిని ఎవరి జోలికి వెళ్ళడు అంటే, శ్రీ వెంకటేశ్వర నామాన్ని ఎవరైతే నిద్ర లేవగానే ధ్యానిస్తారో ఈ కలియుగంలో కలియుగాంతం వరకు కూడాను శని వాడి జోలికి వెళ్ళడు. శ్రీ వెంకటేశాయ నమః స్వామివారిని ధ్యానించాలి. శ్రీశేషశైల గరుడాద్రి నారాయణాద్రి వృషభాద్రి వెంకటాద్రి నారాయణాద్రి గోవిందాయ శ్రీకృష్ణాయ గోవిందాయ ముకుందాయ నమః జనార్దనాయ వెంకటేశాయ నమః అని ఎవరైతే శ్రీనివాసుడి నామాన్ని నిద్ర లేవగానే ధ్యానిస్తారో వారికి కలియుగంలో కష్టాలే ఉండవు. ఇది శనివారం యొక్క విశేషాన్ని మనం చెప్పుకున్నాం. మరి ఇక ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేయగలుగుతారు. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారు ఈరోజు అనుకున్నటువంటి విధంగా ధనలబ్ధిని పొందుతారు. వ్యాపారులు ఆశించిన దానికంటే రెట్టింపు ఫలితాన్ని పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఈరోజు అనుకున్నటువంటి గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పాటు చేసుకుంటారు. వారి నుంచి మంచి గుర్తింపు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఒకంత కష్టాలను అనుభవించినా కూడాను ఈ సాయంకాలానికి సర్దుబాటు అవుతాయి, అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈరోజు సమస్యలన్నింటినీ అధిగమిస్తారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు కష్టాలన్నీ తీరి ఊరట చెందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు మంచి ఆభరణ ప్రాప్తి ఉంటుంది, వాహన ప్రాప్తి ఉంటుంది.
తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంఘంలో మంచి గౌరవం ఉంటుంది. ఈరోజు మీరు రోల్ మోడల్గా అందరికీ ఉంటారు. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఈరోజు మంచి ఆనందాన్ని అనుభవిస్తారు, సుఖశాంతిని పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈరోజు అనుకున్నటువంటి పనులన్నింటిలో సక్సెస్ అవుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క సంతాన విషయంలో ఆందోళన ఉంటుంది. ఈ కుమారుడు పెళ్ళి అవడం లేదే, ఆ కుమారుడు ఉద్యోగాలు సెటిల్ అవ్వలేదే, అలాంటి కొన్ని ఆందోళనలు కలిగిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వ్యాపారంలో కొన్ని నష్టాలు ఉంటాయి, వాటన్నింటినీ కూడాను సానుకూలపరచుకోవడానికి శివనామ ధ్యానాన్ని చేయవలసినటువంటి విధంగా మీరు గుర్తించాలి. శ్రీయస్కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శుభోదయం.